మిత్రులారా, పొద్దుగాల అయితే పొలం కాడికి రావడం జరిగింది. నిన్న కొన్ని మల్లు పట్టినా పట్టలేదు అని మల్లు అయితే పట్టినాయి. పైన మాత్రం గడ్డి తెంపాలి, పైన కొన్ని పళ్ళు పట్టలే. ఈ గడ్డి అనేది అటు మత్తుగా పైన మల్లు పడితే ఈ మిట్ట మరొకటి దీన్ని పెట్టాలి. మోటార్ మాత్రం అట్లనే ఎరక పడుతుంది. పొద్దుగాల అయితే ఇక రావడం జరిగింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఫామ్ హౌస్ పోతాం అన్నమాట. నీళ్ళు పెడుతున్నారు, తీస్తున్నారు, ఎందుకంటే చలికి పెరుగుదల అనేది సరిగా ఉండదు. పొలం అనేది ఎర్రగా అయిపోతుంటుంది. మోటార్ ఇరుకబట్టి అట్లా పోతుంది. అంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. దీంట్లో జింక్ అవి కలిపేయాలన్నమాట. అట్లయితే తట్టుకుంటుంది, లేకపోతే ఇమ్యూనిటీ అనేది తట్టుకోలేదు అనమాట. మల్కాలు వస్తానికైతే నేను పై మల్ల గండి పెడతా, పై మల్లన్నీ పడతాయి అనమాట. ఈ మల్లన్నీ ఇది ఆరిపోతుంది అనమాట. దీనికి ఇప్పుడు నీళ్ళు పెట్టేది మనం, దాన్ని ఇట్లా ఆరకూడదు, ఇట్లా ఆడితే ఇబ్బంది అవుతుంటుంది. అందుకని మనం అక్కడ మూలకి మళ్ళీ మూలకి గండి పెడితే పొలం మొత్తం బారకుండా పోతుంది. ఎటు పడితే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇదే అనమాట, ఈ గండి పెట్టుకుంటే నీళ్ళు అనేవి ఈ మూల నుంచి వెళ్ళిపోతాయి. ఎందుకంటే పొలం అంత జాగ్రత్త కాపాడుకుంటే అంత మంచిది. పొలం మొత్తం పడుతుంది, పొలం మొత్తం పడితే మనకి ఎప్పటికీ మెది మించి భారీ వచ్చుకోవచ్చు, పారించుకోవచ్చు అనమాట. దయచేసి మిత్రులారా, మా యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం ఎనర్జీ లెవెల్ పెరిగి ఇంకా మంచి వీడియోస్ తీయగలుగుతాం అన్నమాట. పొద్దుగాల చలి అయితే బాగానే పెడుతుంది. అదే పోస్టర్ అనమాట, మన ఇల్లు బర్త్డే అప్పుడు పెట్టిందనమాట మన పోస్టర్. మనం దారిలో పికప్ చేసుకుంటారు అనమాట. మనం బాగా సెలబెడుతున్నట్టు ఇప్పటిదాకా మన నైట్ ఎంత అయినా మందు మన కూరగాయలమ్మి మందు ఆగిరు. పికప్ చేసుకున్నా బ్యాచ్ని, అయితే పికప్ చేసుకొని ఇప్పుడు మన రోజువారి పనులు స్టార్ట్ చేసుకోవాలి. చెరువు మా ఊరు నుంచి చెప్పు చెరువు సైడ్, చెప్పు చెరువు వాళ్ళ నుంచి మా ఫామ్ ఉంది అనమాట. మీరు అయితే అయినంత వరకు పొలం కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. రెండు మళ్ళీ అయితే ఈ మూడు మళ్ళు కరెక్ట్ చేసుకొని దంపిడి కొనుక్కొని మళ్ళీ మీ తాజా ఇల్లు కింద వరకు తెంపుకున్న తర్వాత దొరకడం జరుగుతుంది. అట్లాగే పొలం కూడా ఇప్పించాలనుకుంటున్నాను. చూడాలి మరి పళ్ళు ఎంతవరకు దొరుకుతాయో. కరెంట్ అయితే 5 గంటలకు వచ్చింది. వచ్చేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి కరెక్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. ఎంతవరకు అయితే అంతవరకు తర్వాత పొలం దొరుకుతుంది. వచ్చిన మన ఫామ్లోకి వచ్చేసినాం. మన కుక్క పిల్లలు మంచి చలి కొనుక్కుతున్నాయి. చుట్టూ మదిగైనా కూడా గడగడగడనుక్కుతున్నాయి మన కుక్క పిల్లలు. చలి మాత్రం అయితే బాగా పెడుతుంది, ఇంకా గాలి కూడా బాగా తోలుతుంది. ఇంకా ఎదురు గాలి అంటే మన చెట్టు చెట్టు అనమాట, చెట్టు ముందటే ఇల్లు.
చెట్టుని అయితే తీసేలే. ఇంకొక రెండు మూడు నెలలు అయితే ఎండాకాలం వరకు మంచి ఈగురు వస్తుంది. ఇటు మొత్తం ఇల్లు మొత్తానికి కప్పేస్తారన్నమాట. మన టమాటా సొర అటు సైడ్ ఏమో మిరియాల డొంక ఉంటుంది అన్నమాట. ప్రస్తుతానికైతే మనకి ఇయ్యే డ్రోన్ షాట్స్, త్వరలో చూద్దాం మరి మన ఛానల్ సక్సెస్ అయితే డ్రోన్స్ అవన్నీ ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకుంటా. మన పశువులు చేపలు చేద్దాం సరే. మొత్తం స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఈ పెంటనే నెక్స్ట్ క్రాప్ కూరగాయలకైతే పెంటమట్టి పూర్తిగా చల్లాలి. ఎందుకంటే లాస్ట్ టైం పెంటమట్టి అయ్యాక వంట దెబ్బతిన్నది. పెంటమంట వేస్తే ఏంటంటే దిగుబడి ఎక్కువ కాలం ఉంటుంది అంటారు. మరి చూడాలి ఒకసారి, నేను కూడా ప్రయోగాత్మకంగా చూసి వస్తాను. పెంటమంటి కూడా పిండి బస్తాల కన్నా ఎక్కువ పని చేస్తుంది ఎక్కువ కాలం. అదే మన చేపలు చేరు నేను నానేసినటువంటి వడ్ల బస్తాలు ఇటు మూలకు నానేసిన నైట్ నానేసిన ఇప్పుడు అవి తీసి గుంజాలన్నమాట. చేసి గుంజుకొని అక్కడ కింద చివర్ల అక్కడ మధ్యలో మా బాబాయిలు ఉంటుంది పొలం, దాని వెనక మరల మనది దాన్ని గుంజుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికి దాన్ని గన్లు పెట్టి ఆ డ్రమ్ సెట్ అయితే గుంజుకోవాలి. మనోడు ప్యాడీ యూనిఫామ్ వేసుకోడు, ప్యాడీ యూనిఫామ్ వేసుకొని రంగాలు దిగితే కొట్టుడే కొట్టుడు నాన్ స్టాప్. ఇలా కరిగట్లు ఉన్నాయి, పొలం కోతలు ఉన్నాయి, డ్రమ్ సెట్ గుంజుడు ఉంది. నువ్వు చదురు ఆయన వంటకాన్ని చదురు. పనులు చూడాలి మరి ఇలా ఎంతవరకు అయితే డిస్టర్బెన్స్ మధ్యలో పని ఒట్లు ఖరాబ్ అయితే మాత్రం మళ్ళీ డిస్టర్బెన్స్. నిన్ననే మా సాయంత్రం ఖరాబ్ అయ్యి డిస్టర్బెన్స్ అయింది. ఫస్ట్ ఏమవుతుంది కానీ ఫస్ట్ దీనికి ఎక్కి వీల్స్ ఎక్కి. వీల్స్ అయితే ఎక్కిస్తున్నావు, వీల్స్ ఎక్కించుకొని కల్టివేటర్ తగ్గించుకొని మనోడు ఇక్కడ పొలం పట్టింది అన్నమాట. కొట్టం దగ్గర పొలం పడుకొని అంతవరకు దున్నుకొని రాయిక మొత్తం కరిగట్ చేసుకున్నాం. పని అయితే స్టార్ట్ అయిపోయింది. నిన్న నానేసినాం, నిన్న నానేసినటువంటి వడ్లు తీస్తున్నాం అన్నమాట. ఇక డ్రమ్ సీడ్ గుంజాలి కదా, జాగ్రత్త చిమ్ముతుంది భర్త. బాబాయ్ లోపలికి దిగు కొంచెం దిగు. దీన్ని తీసుకొని ఆరబెట్టుకొని ఇప్పుడు గుంజుకోవడం హాఫ్ అన్ అవర్లో పని స్టార్ట్ అవుతుంది. మన వాళ్ళు కూడా దమ్ సీడ్ గుంజే వాళ్ళు కూడా వస్తారు. పోలే నేను ఇంత త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పుడమ్మట తీసుకో ముప్పై కేజీల మూట, కొంచెం 15 కేజీలు ఉంటుంది, మొత్తం 45 కేజీలు. పారే గన్లు పెడదాన్ని.
ఇంకొకటి ఆడికి అవుతుంది ఆర్ బుజ్జల బేను మన దొరి దమ్మిగా నిన్న సరపేట బేను రేప్ దేవి రేప్ చేద్దాం గారు డాంగరు అన్నం చూడు ఆయన చూసుకుంటాడు మనం మొన్న గన్లు పెట్టాలి పడి తీసా మ్యాటెస్ చూసుకో మన కరిగా చేస్తున్నాడు అయిపోలే అయిపోలే మన పని నడుతూనే ఉంటుందిగా రూపాయి రాదు అది తీసుకొని పరా కార్లు పెట్టుకున్నావరా నీకు పదకొండు పంపిస్తా బండి బండి తీసుకోవచ్చరా రాధాసు పట్టుకుంటారు సార్ సార్ అది జాగ్రత్త సార్ పట్టుకుంటారు పంపిస్తాను ఉందని ఎప్పుడే పంపిస్తా నాకైతే వేసుకొని పోతున్నాం వేసుకొని పోయి ఎప్పుడే కొట్టాలి పట్టుకోవాలి అది సరిగ్గా చేసినటువంటి పొలం మన బంతి పూలు చెప్పి మాట మాట మనము ఇలా మనం చూడాలని పెట్టించాను అంట డ్రమ్ సీట్ పక్కకు మన ఫోర్ వీలర్ కుబోటా న్యూ స్టార్ తీసుకొచ్చినా 24 HP అనమాట. పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ ఎప్పుడు బురదలా దున్నలేదు దీన్ని. ఇప్పటికి రెండు మళ్ళు ప్లస్ కింద మూడు మళ్ళు గుంజుకోవాలి డ్రమ్ సీడు. మనం వడ్లు పట్ట గిట్ట అని తెచ్చేసినాం. ఇక మనోళ్ళు కూడా వస్తున్నారు అక్కడి నుంచి. ఇంకా మనోడు గన్లు తీస్తున్నాడు. రాధాస్ గన్లు ఆడికాడిది నీళ్ళు వెళ్ళిపోవాలి. నీళ్ళు తీసుకుంటే పల్చుగా ఉంటుంది. నీళ్ళు బాగుంటే మనవాడు గన్లు పెడుతుండో గన్లు పెట్టి పలసగా చిలపలు చిలపలు ఉంటే డ్రమ్ సీడ్ అనేది గాడి మంచిగా పడితే పక్కన గుంజుకోవచ్చు అనమాట. గాడి పక్కన గాడి వంకర పోకుండా ఉంటుంది. నీళ్ళు బిర్రకుంటే ఆ సాల్ అనేది అవపడదు గుంజిన సాల్. తనకైతే గన్లు పెట్టి డ్రమ్ సీడ్ అయితే స్టార్ట్ చేస్తారు. మనవాళ్ళు డ్రమ్ సీడ్లో ఒడ్లు పోసుకుంటారు అనమాట. కొన్ని స్టార్ట్ చేసుకుంటే 2 గంటల కంప్లీట్ అయిపోతుంది. 2 డ్రమ్ సీడ్లు పెడితే